అగో వస్తున్నాడు చూడు చూడు చూ కార్తిక్ రా కార్తిక్ రే లెఫ్ట్ లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ 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 ఫోన్ సిరిసేనండి. అవునా మనం తెలిసిన సభ మేనేజ్ చేసాం. నా చెప్పు. ఓ నైస్ డ్రెస్ లేడీస్. అన్నా ఫోన్ ఖరాబ్ అయింది కొంచెం చూడన్నా. 50,000 అవుతుంది. ఏడు రే దీని కాస్ట్ 15,000 అన్నా. 50,000 ఏంది? నిన్ను కాదురా బాయ్ ఫోన్లో ఆగు. రోనా 11,000 అవుతుంది తంబి. మేమే ఫోన్ అమ్మనికి రాలేదన్నా, రిపేర్కి వచ్చాం. నేను రిపేర్కే చెప్పిన తంబి, ఎవడని కొంటాడా దీన్ని? అరే బాబా చెప్పరా, జియో సిమ్ లో బిట్లు రావట్లేదంట కదా, ఏం చేయాలి? పరుగు తీస్తాడు ఏదో. వేడికెళ్ళొస్తారా బాయ్ మీరు? దేశీ బ్రౌజర్ లో యూసి ఏదో చేస్తే వస్తుందట. నువ్వు ఫోన్ పెట్టరా ముందు. ఇది అన్న పరిస్థితి. ఫోన్ వస్తుంది, ఆటోమేటిక్ లిఫ్ట్ అయిపోతుంది, లౌడ్ స్పీకర్ ఆన్ అయిపోతుంది, కట్ చేయనీకి అవ్వట్లే. లేదు తమ్మి, 11,000 లాస్ట్ ఫైనల్ ఇంకా. అరే ఏందన్నా, ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అన్నా, ఐఫోన్ స్క్రీన్ పగిలిందని రిపేర్కి ఇచ్చాం కదా, ఎంత ఇవ్వమంటారు? మీ ఇష్టం మేడం, ఎంతో కొంత ఇచ్చారు. రేంద్రాది సెల్ ఫోన్ సచ్చినోడా, నిన్ను 10,000 లాస్ట్ తంబి, అంతకంటే అయితే తగ్గదు, అర్థమవుతుందా? ఇంకా నీ కోసం అంటావా 9,800 చేసిస్తా కథం. వండరా కాకినాడ కూర చూపిస్తాడు ఇక్కడ నువ్వే కదరా నా ప్రూఫ్, నాకే ఇచ్చి సిమ్ములు తబ్బేసినావు. సార్ మొబైల్ చూసి ఎంత చెప్పండి? 20,000. బాబాయ్ ఏంటి ఎంత పెంచాడు రేట్లు? సారీ రా నా వల్ల కాలేదు. 55,000 అవుతుందండి. 1,10,000 ప్లస్ జిఎస్టి. పదరా పోదాం అన్నయ్య దగ్గరికి. అన్న 15,000 అదేంటి అన్న, 9,000 ఇచ్చాడు అన్న. అవి టర్మ్స్ బాగున్నప్పుడు తంబి. ఈ ఫోన్ కందు పెట్టే బదులు లౌడ్ స్పీకర్లో మాట్లాడుకోవడం బెటర్. ఉంటా సరే ఇంకా చెప్తాను. అక్కడ ఏంటి సార్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు, నువ్వు ఇంత కష్టపడి బ్రోకర్ మేనేజ్ చేసి ఇదంతా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో సెట్ చేసావు కదా, ఒకవేళ మన ప్రేమ వ్యవహారం మీ నాన్నగారికి తెలిసిపోయినచో? తెలిసినచో ఒకవేళ తెలిస్తే. లవ్ అండ్ లవ్ మన అరేంజ్ మ్యారేజ్, ఇది ఫిక్స్. అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్? అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ కాదు, అరేంజ్ మ్యారేజ్ చాలు. అరేంజ్డ్ మ్యారేజ్ చాదస్తం. ఓయ్ ట్వింకల్ ట్వింకల్. రే రవి. చెప్ప. ఎక్కడున్నావు బే, ఏం చేస్తున్నావు? బయట ఉన్నా. నైట్ సిద్ధు రూమ్ లో పార్టీకి వస్తున్నావుగా. వస్తున్నా. పోనీలే, ఇంకా బక్క భవానీతో సొల్లేస్తూ ఉండిపోతాం అనుకున్నా. ఏం మాట్లాడమేంటి, ఏదో ఒకటి చెప్పు. అదంతా కదా నేను వస్తాను, ఫోన్ పెట్టు. చెప్పు. ఇంతకీ ఏం తాగుతావు? వీరా విస్కీయా? అదేంటి అలా అడుగుతున్నా, ఏం తెలియనట్టు. నేను ఎంగేజ్మెంట్ తర్వాత అన్ని మానేశాను కదా. ఈ సోదేమన్నా ఉంటే నీ పిచ్చి పిల్లతో చెప్పుకో, నీ రెగ్యులర్ బ్రాండే తెస్తాం. బియర్ విస్కీ హా, అంటే ఎంగేజ్మెంట్ ముందే మానేస్తానని చెప్పింది అంత అబద్ధమే అనమాట. ఏ ఊరుకో భవాని, నువ్వు కూడా ఏంటి, వాళ్ళేదో తాగే స్వాగుతున్నారు. నిజం చెప్తున్నా, నేను ఎప్పుడో మానేసా మీ నాన్న తట్టు. చెప్పు తెగుద్ది. అయినా రవి అబద్ధాలు చెప్తే నమ్మేటట్టు ఉండాలి, 5 ఏళ్ళ నుంచి ఇదే వింటున్నావు. అంటే బేబీ చెప్పా భవాని. అది అలారా దారికి ఏంటి? అంటే ఫుడ్ వదిలేసావు, పార్సిల్ ఇవ్వమంటావా? ఫుడ్డా? ఇందాక మీ ఫ్రెండ్ కాల్ చేసింది కదా, దానికి పెట్టు, మందులో మంచికి పనికొస్తుంది. ఈ ఫోన్తో ఏం బాధరా బాబు, ఫోన్ ఎద్దేంటి?
కట్ చేసింది. ఓ పాపలకి ఫోన్ ఎత్త అనమాట. ఇప్పుడు చెప్తా చూడు. షిట్, ఇంటికి వస్తా అంటాడేంటి? అసలు తిక్కలోడు చేసిన వచ్చేస్తాడు. అంకుల్ అవును, చెప్పాలి రవి వాయిస్ లో ఉందేంటి? కొంపు తీసి వచ్చాడా? డాడీ కూడా చెప్పారు అంకుల్, అందుకని చెప్పేసి ఇలాగా. ఏయ్ ఎవరొచ్చారో చూడు. హాయ్ అల్లుడు గారికి కాఫీ తీసుకురామ్మా. తెస్తానన్నా, విషయం కలిపి తెస్తాను. అంటే ఇంకే డాడీ చెప్పారు అంకుల్ శుభలేఖల కోసం. హలో హలో రవి, సెన్స్ ఉందా నీకు అసలు? అలా ఇంటికి వచ్చేసావు ఏంటి డైరెక్ట్గా? అంటే అంకుల్ చూసి చాలా రోజులు అయింది కదా, అందుకని వచ్చాను. నీ మొహం కింద రాకపోతే బ్లాక్మెయిల్ చేస్తావా? ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి మేనేజ్ చేస్తూ వస్తున్నాను, నీ వల్ల అంతా బిస్కెట్ అయ్యేలా ఉంది. ఏ సరదా కన్నా ఎందుకు ఇప్పుడు చెప్పేస్తావా మన మ్యారేజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ అని? అంటే ఇంకెందుకు చెప్పే, అన్ని చెప్పే, మన నైట్ అవుట్స్ ఆఫీస్ ట్రైనింగ్ అని చెప్పి అరకు వెళ్ళడం అన్ని చెప్పే, మొత్తం చెప్పే మా నాన్నకి. నేను చెప్పక్కర్లేదులే. ఏంటి? నేను చెప్పలే, నువ్వు బయటికి రా ప్లీజ్. ఇడియట్, చెప్పలేదా? భయపడి చచ్చా. సరే వస్తున్నా ఆగు. యాక్చువల్లీ ఏమైందా? వచ్చింది. ఏంటమ్మా బ్లాక్మెయిల్ కాఫీయా? అదే బ్లాక్ కాఫీ ఇంత టైం పట్టిందని కాఫీ తీసుకోండి అల్లుడు గారు. సరే మా వెళ్ళాక హాలిడే ఎక్కడ ప్లాన్ చేస్తారో? అరకు అయితే బెటర్ నానా. మీరు చూసే ఉంటారేమో. చూశాను. అదేంటో అరేంజ్ మ్యారేజ్ అంటే అందరూ బాధపడుతుంటారు, కానీ మా అమ్మాయి ఏమో లవ్ మ్యారేజ్ లో తెగ ఆనందపడిపోతుంది. అంటే మీరు కుదిర్చిన సంబంధం కదా నానా, అందుకే హ్యాపీగా ఉన్నాను. దీనికి మ్యాటర్ తెలియదు. ఇన్ఫాక్ట్ మన మీడియేటర్ కూడా ఇదే చెప్పాడు నానా, చాలా మంచి సంబంధం అని. అవునవును, ఆ మీడియేటర్ ఎన్ని నైట్ అవుట్లు చేస్తే సంబంధం కుదిరిందో. ఓ మై గాడ్, వాడికి మాత్రం పెద్ద పార్టీనే ఇవ్వాలి. అవును నానా, ఎందుకీ మీడియేటర్ ఎక్కడ తగిలాడు మనకి? నానా కాఫీలో షుగర్ సరిపోయిందా? సరిపోయిందమ్మా, అన్ని కరెక్ట్ గానే సరిపోయి. అంకుల్ ఏదో తేడాగా ఉంది. ఇంకేంటి రవి, ఈ ప్లాన్ అంతా యాజ్ ఇట్ ఇస్ గా వర్కౌట్ అవుతుందా? ఏదో అవుతుంది అంకుల్ మీ దయ వల్ల. ఏం చెప్పి చచ్చావరా? నేనే ప్లాన్ ఏంటి నాన్నా? అదేనమ్మా, పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ప్లాన్ చేసుకుంటారు కదా. పెళ్ళి అంటే ఆ మాత్రం ప్లానింగ్ ఉండాలి కదా అంకుల్. అవును నాన్న, నేను కూడా బావలాగా పెళ్లి ప్లాన్ చేసి వేసుకుంటాను. మంచిది. జనరల్గా అన్నయ్యలు ఎవరు చెల్లెలు పోగడరు, కానీ మా చెల్లి మాత్రం బంగారం బావగారు. నిజం తెలిస్తే ఎత్తడైపోద్ది. నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి, నాకు తెలియకుండా ఇన్ని వెదవేషాలు వేసావే? అబ్బా ప్లీజ్ నాన్నా. రవి ఫోన్ స్పీకర్ మాట వినదని తెలుసు, కానీ నువ్వు కూడా నా మాట విన ఇప్పుడే తెలిసింది. అంటే నాన్న అది. ఎనీవేస్ రవి చాలా మంచి అబ్బాయి, పైగా మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇంతకంటే ఏం కావాలా పెళ్లి చేయడానికి? అయినా నీ ప్రేమకు నేనెందుకు అడ్డొస్తానరా? సారీ నాన్నా. అయినా ఇదంతా మీకు తెలిసి ముందే నాకు ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు కూతురులో యాక్టింగ్ చేయాలా, డాడీ లాక్ చేయకూడదని ఎక్కడైనా రాసుందా? అరే రవి. చెప్పరా. నీ మొబైల్ సీప్ గా చేసి కూడా అక్కడ దొరికాడు రా, ఇచ్చేద్దరేటి. నాన్న ఇప్పుడు ఆ ఫోన్ రిపేర్ చేసే ఉద్దేశాలు నువ్వు లైట్ తీసుకో. అది దానివల్లే ఇక్కడ సెట్ అయిపోయింది. హాయ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇదే ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా జరుగుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, థ్యాంక్ బ్రో. ఇంకో విషయం, డేట్ గుర్తుపెట్టుకోండి, December 14th కలవర మాయమలో పార్ట్ 2. ఎందుకు వచ్చలేదు? కలర్ ఆఫీస్ ఆఫీస్.